బ్యాక్ పెయిన్కి కూడా మనకి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న బ్యాక్ ఎక్సర్సైజెస్ మేము ఎల్లకలా పడుకొని కాళ్ళు దగ్గరికి తీసుకొని నడుముని టవల్ తోటి గట్టిగా కిందకి ప్రెస్ చేయటం ఒకటి, ప్లస్ బ్రిడ్జింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, రెండు కాళ్ళు ముడుచుకొని నడుము నెమ్మదిగా పైకి లేపటం, మళ్ళీ కిందకి దించటం, ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ బ్యాక్ ఎక్సర్సైజెస్ అనేవి చేయటం వల్ల చాలా వరకు నడుము నొప్పులు తగ్గుతాయి, ఉన్న నర్వ్ కంప్రెషన్ కూడా చాలా వరకు తగ్గించడానికి వీలవుతుంది. బ్యాక్ ఎక్సర్సైజెస్ ఒక్కటే చేయటం కూడా నడుము నొప్పికి పరిష్కారం కాదు, బ్యాక్తో పాటు కోర్ కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. కోర్ ఇన్ ద సెన్స్ మన అబ్డామిన్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్. పొట్టకు సంబంధించిన మజిల్స్ని గట్టిపరుచుకోవటం వలన బ్యాక్ మీద ఉన్న ప్రెజర్ తగ్గుతుంది, దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా రాకుండా మెయింటైన్ చేస్తుంది. బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నడుముకి సంబంధించిన ఎక్సర్సైజ్ మనం చూద్దాం. దాంట్లో కొన్ని రకాల నడుము ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు చుట్టూ కండరాలని గట్టిపరుస్తాము, దానివల్ల నరాల మీద ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ విషయం దీనిలో ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పొట్ట వలన కొంతవరకు ముందు రావటం వలన నడుము నొప్పి అనేది రావడం కూడా జరుగుతుంది. మనం బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొట్ట ఎక్సర్సైజెస్ అంటే కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటాం. కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ కలిపి చేసుకోవడం వల్ల మనకి నొప్పిలు అనేది రావడం చుట్టూ మజిల్స్ గట్టిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న టవల్ని తీసుకోండి, టవల్ని పలుచగా మడత పెట్టి మనం నడుముకి కింద భాగాన పెట్టండి. మనం కింద భాగాన ఉంచి కాళ్ళు కొంచెం దగ్గరగా తీసుకుని పొట్టతోటి ఆ ఉన్న టవల్ భాగాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి అలానే ఉంచి ఒక 5 to 10 seconds హోల్డ్ చేసి దెన్ నెమ్మదిగా వదిలిపెట్టాలి, రిలాక్స్ చేసుకోవాలి. ఇది మొదటి ఫస్ట్ ఎక్సర్సైజ్. దీన్ని ఉదయం 10 times, సాయంత్రం 10 times చేసుకుంటే నెమ్మదిగా మనం వారానికి కానీ నెల రోజులు కానీ ఒక 5 to 5 పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నడుము సంబంధించి రెండో ఎక్సర్సైజెస్ అనగా బ్రిడ్జింగ్ అంటాము. దీనిలో కాళ్ళని దగ్గరగా తీసుకోండి, తర్వాత నెమ్మదిగా నడుము భాగాన్ని మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేసి అలానే ఉంచి 5 to 10 లెక్క పెట్టుకోండి. 5 to 10 seconds హోల్డ్ చేసి దెన్ నెమ్మదిగా రిలాక్స్ చేయాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఎక్సర్సైజెస్ 5 to 10 చేసుకోవడం, నెమ్మదిగా దాన్ని స్లోగా 5-5 count ఇంక్రీజ్ చేయడం ఉత్తమం. తర్వాత ఇదే స్టేజ్లో నుంచి మన కాళ్ళని రెండు ఒకవైపుకి కుడి వైపుకి కానీ ఎడమ వైపుకి కానీ ముందు నెమ్మదిగా టర్న్ చేయండి, తల భాగాన్ని ఆపోజిట్ టర్న్ చేయండి. మన వెన్నుపూస భాగం మెలి తిప్పినట్టుగా రావాలి. చేతులు కొద్దిగా దూరంగా ఉంచండి, నెమ్మదిగా కాళ్ళు ఒకవైపుకు తిరిగినప్పుడు మన తల మరోవైపుకు తిరగాలి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రండి. ఈ విధంగా 5 to 10 చేయటం ఉత్తమం. తర్వాత మనకి కోర్ మజిల్స్లో కూడా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే పొట్టకు సంబంధించిన మజిల్స్ని టైట్గా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కాళ్ళు ముడిచి మన చేతులను అలానే ఉంచేసి వీలైనంతగా మన అప్పర్ చెస్ట్ పార్ట్ని ప్లస్ నెక్ని లిఫ్ట్ చేసి అదే విధంగా హోల్డ్ చేయగలగాలి. దాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయండి. కొన్ని రకాల నడుము నొప్పి ఉన్నవారు దీన్ని ప్రయత్నం చేసే విధంగా అయితే
మన చేతుల్ని నడుముకు వెనకాల భాగాన్ని ఉంచుకొని సేమ్ ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. అలానే చేతి నడుము కింద పెట్టి కొంతవరకు స్టమక్ని లిఫ్ట్ చేసి డౌన్ చేయండి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా చేయండి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి మనం ఎక్కువ పెయిన్ని జనరేట్ చేసుకోకూడదు. నొప్పి వస్తుంది అంటే కొంచెం తక్కువ ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. నడుకు సంబంధించిన ఎక్సర్సైజ్లో ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, మనం బోర్ల పడుకొని ఒక్కొక్క కాలుని మోకాలు వంచకుండా స్ట్రైట్గా లిఫ్ట్ చేయగలగాలి. ఎంతవరకు లేపగలిగితే అంతవరకు లేపి దాన్ని అదే పొజిషన్లో 5 నుంచి 10 సెకండ్లు ఉంచి నెమ్మదిగా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. తర్వాత అదేవిధంగా 2వ కాలుని కూడా లిఫ్ట్ చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ కూడా మనం 5 నుంచి మినిమం 10 టైమ్స్ మ్యాక్సిమం 20 టైమ్స్ చేయండి. తర్వాత 1 హ్యాండ్ ఆపోజిట్ లెగ్ అంటాం. ఒక చెయ్యి ఒక ఆపోజిట్ లెగ్ పైకి లేపి ఉంచి 10 నెంబర్స్ కౌంట్ చేసుకోండి. దెన్ స్లోగా దించండి. తర్వాత మళ్ళీ ఆపోజిట్. ఇదే విధంగా మనం రిపీట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ 2 చేతులని దగ్గరికి తీసుకొని ప్లాంక్ కర్వ్, కాళ్ళని దగ్గరికి వేళ్ళ మీద ఉంచి పూర్తి బాడీని మనం లిఫ్ట్ చేయగలగాలి. మనం జనరల్ మా వైద్య పరిభాష దీన్ని ప్లాంక్ ఎక్సర్సైజెస్ అంటాము. స్లోగా 3 చేతుల మీద ప్లస్ వేళ్ళ మీద మాత్రమే మన వెయిట్ అంతా ఆధారపడి ఉంటుంది. మొత్తం బాడీ లిఫ్ట్ చేయగలగాలి. అలానే ఉంచి 5 నుంచి 10 సెకండ్లు ఉంచగలిగితే ఉత్తమం. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు ముందుకు వంగటం అనేది చాలా వరకు తగ్గించుకోవటం ఉత్తమం. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఏదైనా వస్తువు కింద పడ్డప్పుడు కానీ ఏదైనా కింద వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు మోకాలను వంచుకుంటూ నెమ్మదిగా లిఫ్ట్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే, నెమ్మదిగా మీరు మోకాలను బెండ్ చేసుకుంటూ కిందకి డౌన్ చేసుకొని కొంతవరకు మోకాలను బెండ్ చేసి వస్తువుని ఏదైనా తీసుకోండి. నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. మోకాళ్ళ ద్వారా చేసుకోవడం వల్ల నడుము బెండింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నడుము నొప్పి మనం అధిగమించగలుగుతాం. ఇదే విధంగా కూర్చునే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కూర్చునేటప్పుడు మన నడుము మోకాలు అన్నీ 90 డిగ్రీస్లో ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. ఇది ఎలా చేయాలంటే, మనం కూర్చొని స్ట్రైట్గా కూర్చోవటం అనేది ఇంపార్టెంట్. వెనక్కి పూర్తిగా నడుము చైర్కి వెనకాల ఆనించుకునేటట్టుగా చూసుకోండి. మీ మోకాల భాగం కింద 90 డిగ్రీస్ ఉండేటట్టుగా జాగ్రత్తలు వహించండి. వీలైతే మన కాలు కింద కూడా కొంత సపోర్ట్ ఇవ్వటం ఉత్తమం.